नमस्ते A9 टीवी न्यूज को स्वागत मुंदुगा हेडलाइंस कर्नाटक सीएम अभ्यर्थि पै सस्पेंस ढिल्ली की रावालनी सिद्धरामय्य डीके शिवकुमार को पिलुपु वंदव रोजुक चेरिन लोकेश युवगलं पादयात्र पाल्गोन्ना भुवनेश्वरी नारा नंदमूरी कुटुंब सभ्युलु వివాహాది కార్యక్రమాలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు శ్రీ శారదా పీఠంలో ఘనంగా హనుమ జయంతి వేడుక దాసాంజనేయ స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు నిర్వహించిన శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ పొత్తులతో జనసేన పోటీ చేస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తధ్యమన్న జనసైనికులు అర్ధశతకాలతో రాణించిన నితీష్ రాణా రింకూ సింగ్ చెన్నైపై కోల్కతా విజయం ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న పూరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్రకటించిన స్టార్ డైరెక్టర్ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్స్ గ్రీన్ జోన్ లో ట్రేడింగ్ అవుతున్న సూచీలు कर्नाटक असेंबली एन्निकल्लो कांग्रेस विजय साधिंचिन विषयं तेलिसिंदे अयिते कर्नाटक सीएम अभ्यर्थि पै सस्पेंस कोनसागुतोंदी कर्नाटक सीएम अभ्यर्थि एंपिक पंचायती ढिल्लीकि चेरिंदे आदिवारं जरिगिन सीएलपी समावेशंलो कांग्रेस एम्मेल्येलु कीलक निर्णयं तीसुकुन्नारु सीएम अभ्यर्थि एंपिकनु एईसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खर्गेकु अप्पगिस्तू ఏకవ్యాఖ్య తీర్మానం చేశారు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు నిన్న ఆదివారం అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల వరకు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఏఐసీసీ పరిశీలకులు సుశీల్ కుమార్ షిండే జితేంద్ర సింగ్ దీపక్ బబారియా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు ముందుగా సిద్ధరామయ్య డీకే శివకుమార్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోమవారం ఖర్గేకు తెలుపనున్నారు ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకొనింది ఇక ఖర్గే నిర్ణయం కోసం కన్నడ ప్రజలు ఎదురు చూస్తున్నారు సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ల మధ్య తీవ్ర పోటీ ఉంది బెంగళూరులో పోటాపోటీ పోస్టర్లు వెలసాయి మరోవైపు సిఎల్పి సమావేశం జరుగుతున్న హోటల్ ముందు సిద్ధరామయ్య డీకే శివకుమార్ మద్దతుదారులు పోటాపోటీగా నినాదాలు చేశారు తండ్రికి మించిన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు సోమవారం చిత్తూరు నగరంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూగర్భ జలవనరుల శాఖ జనగణన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నాలుగేళ్ల పరిపాలనలో ఎక్కడా కరువు ప్రాంతాన్ని ప్రకటించలేదన్నారు రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో గాని జగన్ పరిపాలనలో గాని కరువు అనేది ఏర్పడలేదని కానీ గత ప్రభుత్వంలో కరువు మండలాలు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయన్నారు సీఎం జగన్ సుభిక్ష పరిపాలన అందజేస్తున్నారని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగిలి శన్మోహన్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్కి సంబంధించి
1.7 క్రోర్స్ తో నిర్మించినటువంటి బిల్డింగ్ను డేటా సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు నుంచి ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 డేటా సెంటర్లను నిర్వహించి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఏలూరులోను, రెండవది విజయవాడలోను, మూడవది చిత్తూరులోను, నాలుగవది విశాఖపట్నంలోను. ఇదంతా కలిసి 16 కోట్ల పైచులకు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే విజయవాడ, ఏలూరు డేటా సెంటర్లని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున చిత్తూరులో ఉన్నటువంటి డేటా సెంటర్ని ప్రారంభించడం జరిగింది. త్వరలో విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి డేటా సెంటర్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డేటా సెంటర్ నుంచి మనం పొందవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో నదులు, జీవనదులు పెద్దగా లేవు. బేసిక్గా గ్రౌండ్ వాటర్ మీదే ఆధారపడి వ్యవసాయం కానీ తాగునీరు కానీ జరుగుతూ ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ అందువల్ల గ్రౌండ్ వాటర్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందువల్ల గ్రౌండ్ వాటర్ని లెవెల్స్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవటం, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఆ గ్రౌండ్ వాటర్ని ఆధారం చేసుకుని ఏ ఏ పంటలు పండించుకోవాలి అని తెలుసుకోవటం, ఆ పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించటం అనేది ఇక్కడ చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఎక్కడ ఏ లెవెల్స్ ఉన్నాయి గ్రౌండ్ వాటర్లో ఏమిటి అనే దాని మీద ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈ మధ్యకాలంలో, అంటే నేను రాజకీయం గురించి మాట్లాడను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉన్నది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా అనూహ్యంగా పెరుగుతూ ఉన్నవి. పాఠశాల విద్యార్థులకు వినియోగించాల్సిన స్కూల్ బస్సులు పాఠశాలలకు సెలవులు ఉన్నప్పటికీ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వివరాలకు వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సులు పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నప్పటికీ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వివాహాది, ప్రైవేట్ కార్యక్రమాలకు ప్రైవేటు పాఠశాల బస్సులను అద్దెలకు పంపిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు పాఠశాల యాజమాన్యాలు. తాజాగా ఆదివారం భువనగిరి మండలం పరిధిలోని అనాజీపూర్ సమీపంలోని దివ్యబాల ప్రైవేట్ సెయింట్ ఆన్స్ స్కూల్ బస్ కెమెరా కంటికి చిక్కాయి. యథేచ్ఛగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల బస్సులను వివాహాది ప్రైవేట్ కార్యక్రమాలకు వినియోగిస్తున్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న రవాణా శాఖ అధికారులు విద్యార్థులకు మాత్రమే వినియోగించాల్సిన బస్సులు కాసుల కక్కుర్తి పడి ఇలా పెళ్లిళ్లకు, పేరెంటాలకు అద్దెకిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే రవాణా శాఖ అధికారులకు ఇవి కంటికి కనిపించటం లేదు. వార్తలలో వస్తే తప్ప నామమాత్రం చర్యలు తీసుకుంటూ పూట గడుపుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో హనుమత్ జయంతి వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా పీఠంలో కొలువైన 18 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు జరిపారు. స్వామీజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేశారు. హనుమంతుని ఆరాధన వలన కార్యసాధనలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. భక్తులకు ఆశీస్సులు అందించారు. పీఠం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. వేడుకల్లో అనేక మంది ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. Yeah.
పొత్తులతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకని ఆ పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకులు పివి శివప్రసాద్ రెడ్డి అన్నారు. నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పొత్తులపై మాట్లాడిన వెంటనే మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై కానీ తన మంత్రిత్వ శాఖపై ఏనాడూ స్పందిస్తూ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడని మంత్రి అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం కోసం జనసేనపై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. జనసేన పార్టీ జన సైనికులను వీర మహిళలను ఉద్దేశించి కూలీలు అని మాట్లాడారని, మరి ఆ విషయానికి వస్తే గుడివాణ గురునాథరావు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఆయన తదనంతరం తెలుగుదేశంలో 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జెండా కూలీ కుటుంబం మీది కదా. అసలైన జెండా కూలీ కుటుంబం మీదే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఎన్నికలకు వెళ్తాను అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని జన సైనికులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ వీర మహిళల మీద, జన సైనికుల మీద, జనసేన నాయకుల మీద దుష్ప్రచారం చేశారు. ఆ పార్టీ అంతర్గత సమావేశాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మాకు హితబోధ చేస్తున్నారు, మా జన సైనికులకి వీర మహిళలకి. ఏ జనసేన ఆయన అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు? జనసేన పార్టీ సొంతంగా 2014 స్థాపించి ఆయన సొంతంగా ఆయన పేరు మీదే జనసేన పార్టీ స్థాపించబడింది. ఈ వైసీపీ పార్టీ ఎలా స్థాపించబడింది? ఎవరో వేరే ఎవరో పార్టీ పెడితే వాళ్ళ దగ్గర నుంచి మీరు బలవంతంగా లాక్కోండి. ఆ పార్టీని మీరు మీ అమ్మగారు ఇలా అధ్యక్షులు పెట్టుకొని చేసి ఈరోజు మీ సొంత అమ్మని మీ సొంత చెల్లిని ఇక్కడ ఉంటే బతకలేమని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు వలసిపోయారు. అక్కడ రాజకీయం చేసుకుంటారు. ఇక్కడ ఉంటే ఏ రోజు మా కొడుకు మమ్మల్ని చంపేస్తాడు, మా అన్నయ్య మమ్మల్ని చంపేస్తాడు భయంతో వాళ్ళు బతికి ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇకపోతే ఏదో నేను పెందుర్తి నియోజకవర్గం భాజపా ఆధ్వర్యంలో పెందుర్తి కూడలిలో ప్రజా చార్జ్షీట్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు ద్వారంపురెడ్డి పరమేశ్వరరావు, పెందుర్తి నియోజకవర్గం భాజపా కన్వీనర్ గొర్లె రామునాయుడు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పక్క మద్యపానం విపరీతమైన రేట్లు, అలాగే చీప్ లిక్కర్ రావటం, మొత్తం వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుక్కట్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకో పట్ల ఇసుక, అలాగే మైనింగ్, అలాగే రైతులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు, వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా హస్తగతం చేసుకొని ఒక వ్యక్తి ద్వారానే అమ్మే ప్రయత్నం, అది ఏకీకృత వ్యాపారం రాష్ట్రంలో జరుగుతుంది. దాన్ని కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. అలాగే పెందుర్తి ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు ఏ విధంగా అయితే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ పూలింగ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ కాబట్టి వాళ్ళ ఎవరికి కూడా భూములు కానీ పట్టాలు కానీ వాళ్ళ యొక్క స్థలాలు కానీ ఇవ్వలేదు. ధర్మ దమన కాండాలకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి ఈరోజు వారు చేస్తున్నటువంటి అక్రమణలకు సంబంధించి ప్రజలు నేరుగా
ప్రభుత్వానికి వినతిలించుకునే పరిస్థితి లేకుండా చేశారు దాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై అభియోగ పత్రాలు స్వీకరణ అనేది చేస్తా ఉన్నాము రాష్ట్రం మొత్తం చేస్తా ఉన్నాము అదే విధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఈ రోజు అసెంబ్లీ స్థాయి సమావేశం చార్జీట్ కార్యక్రమంలో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఈరోజు మడమ తిప్పనని చెప్పినటువంటి పెద్ద మనిషి అన్ని విషయాల్లో కూడా మడమ తిప్పి మరి ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలుసు ఉదాహరణకి వారు ఇచ్చినటువంటి ప్రామిస్ రైతులందరికీ కూడా 13,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పారు మరి రైతులకి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతు సమ్మాన్ నిధి పేరుతో ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం నాటికి 100వ రోజుకు చేరింది నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగుతుంది 100వ రోజు పాదయాత్రలో నారా లోకేష్ బోయరేబుల క్యాంప్ సైట్ నుంచి బండి ఆత్మకూరు శివారు విడిది కేంద్రం వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు మోతుకూరులో 100 రోజుల పాదయాత్ర పైలాన ఆవిష్కరణ చేస్తారు ఇప్పటి వరకు 34 నియోజకవర్గాల్లో 1268.9 కిలోమీటర్ల మేర లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది 100 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 32 బహిరంగ సభలు వివిధ వర్గాలతో 87 ముఖాముఖి కార్యక్రమాలు హలో లోకేష్ పేరిట 4 ప్రత్యేక కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45 రోజులు సాగిన పాదయాత్ర అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 23 రోజులు సాగింది ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాత్ర కొనసాగుతోంది ఈ జిల్లాలో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల్లో 32 రోజులు యువగళం పాదయాత్ర సాగింది ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతుంది ఇదిలా ఉంటే 100 రోజుల పాదయాత్రలో యువనేత నారా లోకేష్ కు రాతపూర్వకంగా 1900 వినతి పత్రాలు అందాయి ప్రతి 100 కిలోమీటర్లకు ఆ ప్రాంత సమస్యలపై ఒక స్పష్టమైన హామీని లోకేష్ ఇస్తూ వచ్చారు అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేరుస్తానంటూ ఇప్పటి వరకు 12 శిలాఫలకాలను లోకేష్ ఆవిష్కరించారు ఎవడైతే మనకేందిరా పొడగొట్టనవో తెలుగోడా పొడగొట్టన ఈ పాల వేసి మాంద్రుడా వస్తుందదిగో యువగళం విరుచుకుపడబోతుంది ఆ యువగళ ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది జై లోకేష్ జై తెలుగుదేశం ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నబోయినపల్లి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సోమవారం రోజున ఉపకేంద్రం వద్ద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని చిన్నబోయినపల్లి పెద్ద వెంకటపురం రాయబంధం హనుమాన్ నగర్ శివాపూర్ గోగుపల్లి లింగాపూర్ షాపెళ్లి దొడ్లకొత్తూరు దొడ్ల మల్యాల కొండాయి ఐలాపూర్ తదితర మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలు గత 10-15 సంవత్సరాలుగా కరెంటు కోతలతో సతమతమవుతున్నారు వర్షాకాలం సీజన్ వచ్చిందంటే నిత్యం కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక గ్రామాలు అంధకారంలో ఉండటమే కాకుండా కొన్ని గిరిజన గ్రామాలలో గిరిజన వాసులు రాత్రి వేళల్లో నేలపై నిద్రిస్తున్న సమయాలలో విషసర్పాలు కాటుకి బలైన సందర్భాలు ఉన్నాయి విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆయా గ్రామాల ప్రజలు వైఎస్ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి జడ్పీ చైర్మన్ ములుగు ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయించడం జరిగింది సబ్స్టేషన్ స్థలానికి సంబంధించి గ్రామస్తులు 98 సర్వే నెంబర్లు 30 గుంటల స్థలాన్ని అధికారులకు కేటాయించడం జరిగింది
పెత్తర గ్రామాల నుంచి గత 15 20 సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యుత్ అరకొరతని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మాకు ఉన్నటువంటి మా ఎంపీటీస్ గారు దీన్ని చాలా సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మాకు గత ఏడాది క్రితమే ఈ చిన్నైన పిల్లో మాకు ఒక విద్యుత్ ఉపకేంద్రాన్ని మాకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యొక్క పనులను గత 6 నెలల క్రితం నుంచి కూడా ఆ జిల్లా కలెక్టరు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. బాబు మీరు చిన్నైనపల్లి గ్రామంలో కొంత స్థలం ఇస్తే ఆ స్థలానికి సంబంధించి మేము వెంటనే మేము పనులు ప్రారంభం చేస్తామని చెప్పి ఎప్పుడైతే మాకు కలెక్టర్ ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టిండో మేము ఎంఆర్ఓ తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో 98 సర్వే నెంబర్లో ఒక 30 గుంటల స్థలాన్ని ఈ గ్రామ ప్రజలు ఎంఆర్ఓ గారికి మేము దత్తత చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు కాంట్రాక్టులు కూడా ఆ యొక్క కలెక్టర్ వెంటనే ఈ పనులు ప్రారంభించాలి, వాళ్ళు స్థలం ఇచ్చారు కాబట్టి మనం పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇక్కడటువంటి ఏదైతే ఈ విద్యుత్ సబ్స్టేషన్ కాంట్రాక్టర్లకు ఆల్రెడీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏది మనకు పునాదులు తీసి కంకర దూరి మరి బోరు వేయడం జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతుల కుమార్తె మనీషా వివాహ వేడుక ఆదివారం శంషాబాద్ జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్ట్ మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించగా వికారాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వివాహ వేడుకకు హాజరయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. లక్ష్యాన్ని కోల్కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో కోల్కతా గెలుపొందింది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్కతాను రింకు సింగ్ 54-43 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు, నితీష్ రాణా 57 నాటౌట్ 44 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ 4 వికెట్కు 99 పరుగులు జోడించారు. జేసన్ రాయ్ 12, రహమానుల్లా గుర్బాజ్ 1, వెంకటేష్ అయ్యర్ 9లు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైను శివం దూబే 48 నాటౌట్ 34 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లు ఆదుకున్నాడు. మిగిలిన వారిలో డెవాన్ కాన్వే 30-28 బంతుల్లో 3 ఫోర్లు పర్వాలేదనిపించగా ఋతురాజ్ గైక్వాడ్ 17, అంజింక్వా రహానే 16, అంబటి రాయుడు 4, మొయిన్ అలీ 1 విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్లు, చెరో 2 వికెట్లు తీయగా సాధుల్ ఠాకూర్, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ పడగొట్టారు. హీరో రామ్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించారు. 2019లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి తాజాగా పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ ను ప్రకటించారు. హీరో రామ్ కు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించారు. 2019లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి తాజాగా పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ ను ప్రకటించారు. దీనికి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. సినిమాను ప్రకటించిన రోజునే రిలీజ్ డేట్ ను వెల్లడించడం విశేషం. వచ్చే ఏడాది 8 మార్చి తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్ని గ్రీన్ జోన్ లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. తొలి గంటలో దాదాపుగా అన్ని సెగ్మెంట్స్ కు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ కావడం కనిపించింది. సాయంత్రానికి సెన్సెక్స్ నిఫ్టీ భారీగా లాభపడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ అవుతోంది. వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ సానుకూల వాతావరణంలో ఓపెన్ కావడం ఇన్వెస్టర్లలో ఆశలను రేకెత్తించినట్లయింది. ప్రారంభంలోనే 150 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్, క్రమంగా పెరుగుతూ పోయింది. తొలి గంటలో 217 పాయింట్ల మేర లాభపడి 62,288.59 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ నమోదైంది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్టాక్స్ ఏ దశలో కూడా సెన్సెక్స్ బలహీనపడలేదు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్, ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య డీకే శివకుమార్ కు పిలుపు. వందవ రోజుకు చేరిన లోకేష్ యువగళం పాదయాత్ర, పాల్గొన్న భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు. వివాహాది కార్యక్రమాలకు ప్రైవేట్ పాఠశాల బస్సులు, చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు. శారదాపీఠంలో ఘనంగా హనుమ జయంతి వేడుక, దాసాంజనేయ స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు నిర్వహించిన శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ. పొత్తులతో జనసేన పోటీ చేస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకు, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యమన్న జన సైనికులు. అర్ధశతకాలతో రాణించిన నితీష్ రాణా, రింకు సింగ్, చెన్నైపై కోల్కతా విజయం. ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న పూరి, ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్రకటించిన స్టార్ డైరెక్టర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.